ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. తన మాట మీద కాల్ చేయాలని కాదు, ఆ అమ్మాయి మనసులో ఉన్న బాధను కూడా ఏదన్నా మనం తొలగించే ప్రయత్నం చేస్తామేమో అనే ఒక ఆశతో కాల్ చేద్దామండి. భాగ్యలక్ష్మి గారు, మీ సిస్టర్ నెంబర్ ఉంటే ఒకసారి కాన్ఫరెన్స్ లో తీసుకుంటారా? ఓకే మేడం. The person you are speaking with has put your call on hold. Please stay on the line. Hello? 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 Hello, Chinnay. నువ్వు నాకు ఎందుకు ఫోన్ చేశావు? నీకు చెప్పాను కదా నాకు ఫోన్ చెయ్యొద్దు అని. అలా నీకు ఫోన్ చెయ్యొద్దు అని చెప్పినాను కదా, నువ్వు మళ్ళీ ఎందుకు చేసుకున్నావు నాకు ఫోను? లేదు, నీకు ఒక్కసారి మాట్లాడాలి. ఒక్కసారి అసలు నువ్వు నాతో మాట్లాడదు, నువ్వు నీతో మాట్లాడాలనుకోలేదు అసలు. ఇప్పుడు క్షమించాలంటే నన్ను ఇన్ని రోజులు నేను నిన్ను క్షమించమన్నప్పుడు నువ్వు క్షమించకుండా నువ్వు ఎట్లా చేసావు? నీకు అప్పుడు అర్థం కాదు. ఇప్పుడు వచ్చి నన్ను క్షమించమంటా నేనెందుకు క్షమిస్తాను? నేను క్షమించను. నిజమే, అప్పుడు ఏదో తెలియక తప్పు చేశాను. తెలియక కాదు, తెలియక చేసినావు. తెలియక కాదు, ఆ విషయం తెలిసే చేసినావు. చెల్ల భర్తకి తెలియదా? నీకు అన్ని తెలియదా? ఏం తెలియదా? నీ చెల్లకు కూతురుందని తెలియదా? ఏం తెలియదా? నువ్వు చేసినావు, పెళ్లితే చేసినావు నువ్వు. లేదు, ఏదో తప్పు చేశాను, నన్ను క్షమించు. ఈ రోజు నన్ను క్షమించే నేను ఎంత బాధపడ్డాను, ఎంత బాధపడ్డా, నేను ఎంత ఏడ్చుకున్నా, నేను ఎంత బాధపడ్డా నీకు అసలు కనిపించలేదా? ఈ రోజు నీకు బాధ రాదని నీకు చెల్లి కాలు మొక్కుతాను అంటున్నావా? మరి అప్పుడు మీద బాధ అనిపించలేదా? ఇచ్చాడు అందుకే దేవుడు, ఆ దేవుడు నాకు శిక్ష ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడు, ఒక్కరిని బాధ పెట్టినప్పుడు దేవుడు శిక్ష ఇవ్వకుండా ఉండదు, తప్పకుండా శిక్షిస్తాడు. చిన్న బిడ్డ, చిన్న పిల్ల, తండ్రి లేని పిల్లని చేసినావు కదా నన్ను, ఆడపిల్లని నువ్వు, ఒక తండ్రి లేని పిల్లని చేసినావు. నేను పిల్లని పెట్టుకొని నేను ఇన్నేందుకు నేను ఎట్లా బతికినా? ఎన్ని మాటలు పడ్డాను, ఎంత బాధపడ్డాను నేను, ఎంత కన్నా నేర్చుకున్నాను నేను. నా ఏం పాప నీ గంటిన ఈ రోజు నా ఏం కలిగిపోవాలా? ఈ రోజు నువ్వు ఏడ్చి కాలు మొక్కుతానంగా నేను కలిగిపోవాలా? ఆ రోజు నీకు తెలియలేదా? అదే నేను చేసింది తప్పు అన్న విషయం నీకు తెలియలేదా? అప్పుడు నువ్వు నన్ను పది సార్లు చెల్లె అంటున్నావు, చెల్లె అన్న ప్రేమ ఉంటే ఉంటే నువ్వు ఇలా చెయ్యకపోయేదానివి. ఈ రోజు నన్ను పది సార్లు చిన్న చిన్న బదులు నువ్వు నాతో పుట్టి, నాతో ఉండి, నాతో చేసి నీకు ఎలా చేయాలనిపించింది అప్పుడు? నీకు అప్పుడు అర్థం కాలేదా? ఈ రోజు వచ్చి నీకు ఆలోచనే చదువు, నేను అక్కడ పిల్లడానికి కూడా నాకు నోరుస్తలేదు అసలు. నువ్వు అన్ని పోయినావని అనుకున్నా కానీ నువ్వు బతుకున్నావని నా దృష్టిలో లేదు. మా నాన్నకి నీ కాళ్ళు పట్టుకుంటానే భాగ్యలక్ష్మి గారు, మేము సుమన్ టీవీ అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి అండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు. మీ సిస్టర్ ఇప్పుడే మాతో మాట్లాడారండి. మీ అక్కగారు అనుభవించేటటువంటి బాధ బహుశా సమాజంలో చాలా మందికి ఒక పాఠం, ఒక గుణపాఠం. అంటే నేనే గర్వం, నాకన్ని ఉన్నాయి అనేటటువంటిది. ఆవిడ చేసినటువంటి తప్పుకి ఈరోజు ఆవిడ అనుభవిస్తుంది. ఈరోజు ఆవిడ రావటానికి కారణం కూడా బహుశా వాళ్ళిద్దరూ లేరు, భర్త లేడు, కొడుకు లేడు అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఒంటరితనం నుంచి బయటపడటానికి నా అనేటటువంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అని వెతుక్కుంటూ ఈరోజు నాగలక్ష్మి వచ్చింది. నువ్వు తప్పు ఒక్కసారి చేయటం కాదు, తప్పు 15 సంవత్సరాల పాటు చేస్తూనే ఉన్నావు. అవతల వాళ్ళు నరకం అనిపిస్తున్నా కూడా నా స్వార్థం ఇంపార్టెంట్, నా కొడుకు, నేను తెచ్చుకున్న భర్త, ఉంచుకున్న భర్త, సారీ తప్పుగా మాట్లాడుతున్నాను, ఉంచుకున్న చెల్లెల భర్తని ఇదే జీవితం అనుకుంటూ గుడ్డిగా బతికేవు. ఇప్పుడు సడన్గా వాళ్ళు చనిపోయేటప్పటికి మళ్ళీ చెల్లి గుర్తు వచ్చింది. ఇప్పుడు చెల్లి జీవితంలోకి మళ్ళీ వెళ్ళి నిప్పులు పోయాలని పోతున్నావమ్మా అని అడిగాం. లేదు సార్, నేను ఒంటరితనం బతకలేకపోతున్నాను, తను నన్ను ఏం చేసినా పర్వాలేదు, తన కాళ్ళ దగ్గరైనా నేను ఉంటాను అనేసి అంటున్నారు. అంటే ఇప్పుడు రెండు విధాలుగా చూడొచ్చు భాగ్యలక్ష్మి. ఒకటి, నిజంగా అమ్మాయి పశ్చాత్తాపం పొంది ఇంకా జీవితాంతం నీ కాళ్ళ దగ్గర చెప్పులాగా బతికి తను చేసినటువంటి తప్పుకి పశ్చాత్తాపంగా బతకాలి అనేటటువంటి ఒక ఉద్దేశం చూడొచ్చు. రెండో ఉద్దేశం ఏంటంటే, అరే ఒంటరితనంలో ఉండలేకపోతుంది కాబట్టి మళ్ళీ ఇంకో మనిషిని ఎత్తుక్కుంటూ ప్రపంచం అంతా చీతూ అంటారు కాబట్టి ఎవరైనా క్షమిస్తే కనుక ఏకైక మనిషి చెల్లే కాబట్టి చెల్లి దగ్గరకు వస్తుండేటటువంటి కారణమయ్యనో ఉండొచ్చు. ఏదేమైనా ఆ అమ్మాయి కారణాలు తీసి పక్కన పెడితే నీ బాధ మాత్రం ఎప్పటికీ ఏం చేసినా కూడా తీరేది కాదు, తీరేది కాదు.
మేము ఎన్ని కౌన్సిలింగ్లు చేసి ఏ విధంగా నీతో మాట్లాడినా కూడా నీ బాధని మేము తీర్చేది కాదు. కానీ డెసిషన్ పూర్తిగా మీదేనండి, అక్కతో మాట్లాడాలా వద్దనేది, అంతే కదా డాక్టర్? అంతే అమ్మా, ఒక్కసారి అంటే మీరిద్దరు మీ చెల్లెలు అయినటువంటి మీ భాగ్యలక్ష్మి ఏమనుకుంటుంది అనేటటువంటి దాన్ని బట్టి మనం ఇంకా ఆలోచించాలి. భాగ్య మీరు చెప్పండి. నువ్వు క్షమించావు, ఒక్క పాయింట్ చెప్పమ్మా, ఒక్క నిమిషం భాగ్యలక్ష్మి, ఒక్క నిమిషం నాన్న. ఈ 15 సంవత్సరాల పాటు నీ బిడ్డను ఎలా పెంచుకుంటూ ఒంటి చేతి మీద ఇంకో పెళ్లి చేసుకోకుండా మీ అక్క నడిచినటువంటి దారిలో నడవకుండా గౌరవప్రదంగా నీ కూతుర్ని ఎలా పెంచుకున్నావు, నువ్వు పడినటువంటి బాధ మా ప్రేక్షకుల గురించి మా గురించి ఒక 2 నిమిషాల్లో చెప్పమ్మా. ఎంత అంటే చిన్న పిల్ల 3 ఏళ్ళ పిల్లలు చేసి వెళ్ళిపోయాను సార్. నేను అప్పటి నుండి నేను మళ్ళీ అమ్మ వాళ్ళు ఎంత ధనం చెప్పినా గానీ ఏం చెప్పినా నేను ఎవ్వరు మాట వినకుండా బయటికి వెళ్ళకుండా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండిపోయాను సార్. అమ్మ వాళ్ళతోనే ఉన్నాను సార్ నేను, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతే నా పిల్ల కూడా ఇదైపోతాను, నేను ఇదైపోతాను, ఒంటరి వాళ్ళం అయిపోతాం, మేము మాకు ఎవరు చూడలేదని మా మమ్మీ వాళ్ళతో వాళ్ళే ఉండిపోయాం. చుట్టుపక్కల వాళ్ళతో మేము ఎన్ని మాటలు పడ్డాం సార్, అరే దీని భర్త విడిచిపోయింది, వీళ్ళ అక్క తీసుకొని వెళ్ళిపోయింది, దీని చిత్తమైంది అని. పక్కన నేను పుట్టిన ఇంట్లో ఉండి బయటకు వెళ్ళలేని పరిస్థితులలో ఉన్నాను సార్ నేను. కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా అని వాళ్ళు చెప్పారు, అదే మా పాప మీద భర్త విడిచేసి వెళ్ళిపోయిండు, భర్త విడిచేసి వెళ్ళిపోయిండు అని. అదంతా బాధ నా పాప మీద పడింది సార్, తండ్రి లేడు, పిల్లకి ఇట్లా చేసింది అట్లా చేసింది అని అన్నీ నేను భరించుకుంటూ వచ్చాను సార్. నేను పాప ఏం చేస్తుంది, పాప ఏం చదువుతుంది? అది కదమ్మా, నీకు ఎక్కడ అనిపించలేదమ్మా, ఆల్రెడీ భర్త ఉన్నటువంటి ఒక అక్క ఇంకో భర్తతో వెళ్ళిపోయింది కదా. మరి ఏ భర్త లేని నేను ఇంకో భర్తను ఎందుకు పెళ్లి చేసుకోలేదు, ఇంకో మగాడిని ఎందుకు పెళ్లి చేసుకోలేదు అనేది నీ ఒత్తిడి నీ మీద రాలేదా? ఎప్పుడు అలా ఆలోచించలేదు నువ్వు? అమ్మ వాళ్ళు చేసుకోమని చెప్తారు, నేను ఇంకా చేసుకున్నాను, దేవుడు ఇచ్చిన వారనేది అదృష్టాన్ని వేరే వాళ్ళు చిన్న వయసు కదా, అంటే 24 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ఒక భరించలేనటువంటి ఒంటరితనం, పెళ్లి కానటువంటి పెళ్లి, ఉన్న భర్త వెళ్ళిపోయాడు, అక్క మోసం చేసింది, నిజంగా ఒంటరితనం అంటే ఈ అమ్మాయిది ఒంటరితనం. అంటే బయటకు కూడా వెళ్ళలేని పరిస్థితి కదా డాక్టర్ గారు. ఒకటమ్మా, మనం ఒక కంక్లూజన్ కి రావాలి అంటే కనుక ఈ అంశం మీద మొత్తం బాల్ బంతి నీ కోర్టులోనే ఉంది. నువ్వు కావాలి అని అనుకుంటే నిజంగా మీ అక్కను ఇంకొకసారి అవకాశం ఇచ్చి నమ్మాలి, నమ్మేటటువంటి అవకాశాన్ని ఇస్తే మీ అక్క వచ్చి నీతో పాటు ఉండటానికి తను రెడీగా ఉంది. ఏ కారణం చేత తను వచ్చి ఉండాలి అని అనుకుంటుంది అనేది ఎవరికి అర్థం కానటువంటి అంశం, ఎందుకంటే ఒంటరితనం అని అంటుంది. మరి ఇప్పటి వరకు వద్దనుకున్న చెల్లి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందని అందరు అడుగుతారు. 1, లేదు తను చేసినటువంటి పాపం పనులకి పశ్చాత్తాపంగా ఏదో విధంగా నీకు ఏదో ఒకటి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వచ్చి నీతో ఉండాలి అని అనుకుంటుంది. ఆ అమ్మాయి ఇస్తాదా తీసుకుపోతాదా అనే ఆలోచన నువ్వు చేసుకోవాలి. సార్ నేను ఎంతగానో నేను బయటికి వెళ్ళాలంటే నాతో వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళు భర్తతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ పండుగలకు ఇంటికి వచ్చినప్పుడు నేను బయటికి వెళ్ళి వెళ్ళలేని పరిస్థితి సార్. మేము ఎంత ఫ్రెండ్ గా ఉండేనో వాళ్ళతో మాట్లాడాలనుకుంటే కూడా నేను మాట్లాడకపోయేదాన్ని, వాళ్ళ భర్త నా గురించి చెప్పేది, నన్ను అలాంటి పరిస్థితి అలాంటిది అంతగా నేను అనుభవించుకుంటూ వచ్చిన నా పిల్లకి తండ్రి అని మా పిల్ల ఎన్నో సార్లు అడిగింది, మమ్మీ డాడ్ ఎక్కడ, డాడ్ ఎక్కడ అని ఏం చెప్పుకోలేకపోయాను సార్. నేను వస్తాడమ్మా వస్తాడమ్మా చనిపోయినా ఏం చెప్పలేను, ఏం చెప్పలేక నేను వస్తాడమ్మా అనుకుంటానే చెప్పుకుంటూ వచ్చాను సార్. నాకు మా మద్దలు ఉంది, వదిన ఉంది, వాళ్ళతో మేము ఎన్ని బాధలు పడ్డామో మాకు తెలుసు సార్. నా బిడ్డని నన్ను ఎంత కష్టపెట్టారో వాళ్ళు, ఎందుకంటే నేను అమ్మకు కూడా చెప్పలేను, ఎందుకంటే మన ఏదైనా గొడవ అయితే వాళ్ళ జీవితాలంతా నాశనం అయిపోతాయి. తండ్రి చనిపోయినప్పుడు పాప వెళ్ళిందా వెళ్ళలేదా చెప్పారు అసలు మీకు వార్త వచ్చిందా అతను చనిపోయాడని? వచ్చింది సార్, మేము వెళ్ళలేదు సార్. సో పాప అయితే ఇప్పటికీ నాన్న ఉన్నాడనే అనుకుంటుంది? ఇప్పుడు ఈవిడ వచ్చి ఇక్కడ మీ ఇంట్లో ఉంటే కనుక సమాజానికి అదిగో భర్తను ఎత్తుకెళ్ళిపోయినటువంటి అక్కని మళ్ళీ ఇంట్లో వచ్చి కూర్చోబెడుతుంది అనే భావన సమాజం అందరికి వెళ్తుందేమోగా. మళ్ళీ ఇప్పటికీ అవమానపడ్డ నువ్వు చిన్న పిల్ల, ఇప్పుడు పిల్ల పెరిగి పెద్దదయింది, కాలేజీ చదువుతున్న పిల్ల కదా డాక్టర్ గారు. ఏమంటారు భాగ్య మీరు?
మేడం నేను మాత్రం రానివ్వంతాను, తను వస్తే లొద్దు వద్దు నాకు, నేను మాత్రం ఇంటికి రానివ్వంతాను. వాళ్ళిద్దరు మాట్లాడు మనం మన పాత్ర ఇప్పుడు తెలుస్తుందా ఇద్దరం కలిసి పెరిగామని? మీ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం ఉందా? అమ్మ నాన్న ఇంకా బతికే ఉన్నారా? వాళ్ళు రాణిస్తే కనుక వాళ్ళ దగ్గర వెళ్ళి ఉండొచ్చుగా. ఈవిడ ఈవిడ లైఫ్ డిస్టర్బ్ చేయటం ఎందుకు? భాగ్యలక్ష్మి మీరేం చెప్తారో చెప్పండి ఒక్కసారి. ఏం లేదు మేడం, తను మాత్రం మా ఇంటికి రావద్దు. మా అమ్మ నాన్న కావాలంటే తను తీసుకెళ్లి ఉంటాంటే ఉండనివ్వండి, మా అమ్మ నాన్న తీసుకెళ్లి ఉంటాంటే ఉండనివ్వండి. అంతేగాని తను మాత్రం ఇంటికి రావద్దు, తనతో పాటు నేను ఇంట్లో ఉండను. ఈ పాటికి అమ్మ నాన్నతో మాట్లాడుంటావు కదా, అమ్మ నాన్న ఉద్దేశం ఏమై ఉంటుంది ఇందులో? ఒప్పుకుంటారా? క్షమిస్తారా? అమ్మ నాన్న కూతురే కదా సార్, వాళ్ళు వెళ్తాననే అంటున్నారు సార్. ఆ పోన్లే అమ్మా. ఓకే ఓకే. వాళ్ళు వెళ్తాను అంటే వాళ్ళకి ఇష్టం ఉండి అయిపోయింది కదా అంటే కూడా. నిజంగా దేవుళ్ళు అమ్మా, మీ అమ్మ నాన్న మాత్రం నిజంగా అంటే ఒక ఆడపిల్ల అంటే ఎంతకన్నా కన్నబిడ్డని ఏం చేసినా బిడ్డే కదా కళ్యాణ్ జీ, అది అలా ఆలోచిస్తారు కదా తల్లిదండ్రులు. అమ్మ నాన్న వెళ్ళేటట్టయితే ఏమంటావు నాన్న? వెళ్ళనివ్వండి సార్, అమ్మ నాన్న వెళ్తాంటే వెళ్ళనివ్వండి, కానీ తను మాత్రం ఇంటికి రావద్దు. నాగలక్ష్మి, నాగలక్ష్మి, నీకు అట్లీస్ట్ నిన్ను కరుణించి నిన్ను మళ్ళీ ఆశ స్వీకరించేటటువంటి తల్లిదండ్రులు నీకు ఉండటం అనేది అదృష్టం. ఈ రోజు నువ్వు గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, భాగ్య నా దగ్గరే ఉండాలి, నేను ఒంటరిదాన్ని అని చెప్పి తల్లిదండ్రుల గురించి పోరాడట్లే. నీ దగ్గరికి తల్లిదండ్రులను పంపిస్తున్న అమ్మాయి యొక్క మనసు ఇప్పటికైనా అర్థం చేసుకోండి. నీకన్నా చిన్నదైనా కూడా నీ ఒంటరితనం తీర్చడం గురించి, నీ ఒంటరితనం తీర్చడం గురించి తన ఒంటరి అవటానికి రెడీగా ఉంది నీ చెల్లెలు. ఇంకా చాలు, ఇంకా చాలు, నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. మీరు వెళ్తే ఆ సంతోషం లేదంటున్నారండి, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు నాగలక్ష్మి. మీరు వెళ్తే ఆ సంతోషం తనకు ఉండదు అంటుంది, ఆ కొద్దిపాటి సంతోషం కూడా తను మిస్ అవుతోంది. మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు? అది కాదమ్మా, నువ్వు కాళ్ళ మీద పడి బతుమాలుకుంటావు, ఆ అమ్మాయి నిన్ను క్షమిస్తుంది, కానీ ఇప్పుడు జరగపోయేటటువంటి నష్టాలు ఏంటి? సమాజంలో ఇంకా పరువు పోతుంది, పిల్ల పెద్దదవుతుంది, రకరకాల ప్రశ్నలు వస్తాయి, నాన్న ఏడి అని చెప్పి ఆ పిల్ల అడుగుతుంది, నాన్న బతికిలేడమ్మా చచ్చిపోయాడు అనేటటువంటి వార్త ఈ రోజు కాకపోతే రేపు ఈ అమ్మాయి నోట్లోంచి కానీ నీ నోట్లోంచి కానీ వస్తుంది. ఆ అమ్మాయి చూడకుండానే నా తండ్రిని పోగొట్టుకున్నాను అని చెప్పి ఆ అమ్మాయి మనసు విరిగిపోతుంది. సమాజం ఏమొచ్చి ఇప్పటి వరకు గౌరవంగానే బతుకుతున్నావు కదా, భర్తను పట్టుకెళ్ళిపోయిన అక్కను మళ్ళీ పక్కలో పక్కన ఎందుకు పెట్టుకున్నావు, ఈసారి పిల్లను కూడా పట్టుకెళ్ళిపోద్దని సమాజం అంటది. సో ఇలాంటి రకరకాల ప్రశ్నలు రావటం వల్ల నువ్వు వెళ్ళి వాళ్ళని ఏం సుఖపెట్టట్లేదు, సంతోష పెట్టట్లేదు అమ్మా. కేవలం నువ్వు పశ్చాత్తాపం పొందుతున్నావు, నీ పశ్చాత్తాపానికి ఒక సమాధానం కావాలనుకుంటున్నావు కాబట్టి ఈ అమ్మాయి కాళ్ళ దగ్గర వచ్చి ఉంటున్నాను అంటున్నావు కాబట్టి. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే నువ్వు వాళ్ళకి సుఖానికంటే బాధనే ఎక్కువ ఇచ్చింది అనుభవం. వెళ్ళటం వల్ల ఇంకా ట్రబుల్స్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది కదా, ఒకసారి ఆలోచించుకోండి. మీరు మీరు ఏదనుకుంటే అది చేసేయటం కాదు కదా. అది కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి సుఖంగా ఉండాలనుకుంటున్నావా మీ చెల్లెలు? ఒకే మాట అమ్మా, చూసుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు కాబట్టి. భగవంతుడు ఒక జీవితాన్ని ఇచ్చాడు, దాన్ని సక్రమంగా మలుచుకోవటం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. తర్వాత మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే ఈ కాల్ అయిపోయిన తర్వాత నేను డాక్టర్ గారి నెంబర్ మీకు ఫార్వర్డ్ చేస్తాను, ఒకటికి రెండు సార్లు డాక్టర్ గారు మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. నేనైతే మాత్రం ఏ సొల్యూషన్ చెప్తానని నేనైతే అనుకోలేదమ్మా. నిజంగా ఈరోజు
భాగ్యలక్ష్మికి ఇంత పెద్ద మనసు ఉంది కాబట్టి ఈ సమస్యకి ఈ రోజు ఒక పరిష్కారం వచ్చింది. మా వల్ల రాలేదు ఈ పరిష్కారం, కేవలం తన వల్లనే, తన వల్ల వచ్చింది. ఓకే, మా అక్కింత బాధపడుతుంది, ఒంటరిగా ఉంది, భర్త పోయాడు, కొడుకు పోయాడు, కాబట్టి తల్లిదండ్రులను అక్కడ పంపించి ఆ ఒంటరితనాన్ని నేను గ్యాప్ నింపుతాను అనే పెద్ద ఉద్దేశంతో ఈ రోజు భాగ్యలక్ష్మి మాట్లాడటం వల్ల ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికింది. ఎప్పటికైనా కూడా నువ్వు జీవితంలో మీ చెల్లెల్ని ఒక దేవతలా పూజించాలి, ఆ దేవత దగ్గరికి వెళ్లకుండా ఉండటమే మంచిది అన్నది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. రైట్ భాగ్యలక్ష్మి. ఓకే, కాదండి, ఇక్కడ ఇప్పుడు కూడా మనము నిజంగా మెచ్చుకోవాల్సింది వాళ్ళ చెల్లినే కదా డాక్టర్, 100% కదా. ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా నేను పంపించను, నీ చావు నువ్వు చావు అనింది అనుకోండి ఏమవుతుంది? అమ్మాయికి మనం చేతులెత్తి మొక్కొచ్చు, చెప్పొచ్చు కూడా. విచిత్రమైన సంఘటనలు అండి, వింత పోకండు, విచిత్రమైన సంఘటనలు. నాగలక్ష్మి ఏమైనా మాట్లాడాలనుకుంటే మీరు ఒకసారి మాట్లాడండి. థ్యాంక్ యూ కళ్యాణ్ జీ, నమస్తే. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం.